ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది ఎనీ హౌ ఫస్ట్ థ్యాంక్స్ టు వంశీ ఫర్ కమింగ్ అండ్ అనిల్ రావుబడి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటి వన్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ ఈ సినిమాలో చేసిన ఫస్ట్ లైక్ టెక్నీషియన్స్ సాంగ్స్ రాసిన కాసర్ల కాసర్ల శ్యామ్ మంచి బాగుంటుందని అనుకుంటున్నాను నేను చేతులు జనాలు జనాలు కూడా బాగుంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇక మా రామ్ జోగే శాస్త్రి గారు మూడు పాటలు రాశారు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన సాంగ్ వెరీ హ్యాపీ ఇకపోతే యాక్టర్స్ సముద్రతో నేను ఫస్ట్ సంబోష్ంబో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఐ కెరియర్ లేక అంత ఇష్టమైన సినిమా నాకు అది బాగా ఇష్టమైన సినిమాలో అదొక సినిమా ఈ సినిమాలో తనతో నటించడం జరిగింది తనలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్టర్గా ఎంత బిజీగా ఉన్న తను రైటర్ మానలేదు బేసిక్ ఏంటంటే రైటర్స్ యాక్టర్స్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరకదు వాళ్ళకి అతను అలా రాస్తానే ఉంటాడు దట్స్ ద బెస్ట్ పార్ట్ సముద్ర సూపర్ ఇకపోతే బుర్రా సాయి మాధవ్ గారు మీతో ఫస్ట్ టైం నిజంగా ఇందాక అనిల్ చెప్పినట్టు భయపెట్టారు మీరు తెలుసా మమ్మల్ని సేమ్ దానికి ఇంకో బేస్ వాయిస్ చూస్తే మా వివేక్ సో మా యాక్టర్స్ అందరూ మిగతా మా వంశీ సుధాకర్ కత్తి శివగారిది ఆ సినిమాలో చూస్తే తెలుస్తుంది మామూలుగా ఆయన కూడా ఈయనేమో ఇందాక స్టేజ్ మీద భయపెట్టాడు అలాగా స్క్రీన్ మీద భయపడతాడు ఆయన సినిమాలో ఇక మా ఒక స్పెషల్ సాంగ్ చేసిన భూమి బద్దలో భూమి బద్దలే అనుకుంటున్నాను మరి నేను థ్యాంక్ యూ అప్సరా థ్యాంక్స్ ఎలాట్ ఇంకేనా ఇక బిహైండ్ సీన్ హీరోస్ జీకే విష్ణు నాకు అసలు తనతో పనిచేయటం అనేది ఎంత బాగుందంటే అండ్ అతని వర్క్ కానీ అతని టింట్ కానీ అతను రెండు సినిమాలు తమిళ్ సినిమాలు చూసి జీకే విష్ణు అంత మన సినిమా చేస్తామని గోపి చెప్పంగానే ఐ ఫెల్ సో గుడ్ సో ఐమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ విష్ణు షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఈ సినిమాకి ఇంకొక ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు తను ఎప్పుడు ఎప్పుడు ఇద్దరు బాగా చేస్తారు మా ట్విన్స్ మా కావలపల్లలో బంగారాలు రెండు సినిమా సినిమాకి సినిమా సినిమాకి పెరుగుతూనే ఉన్నారు టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు ఫైట్స్ వైస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు మాస్టర్స్ ఇలాగే ఉండాలి మీరు బేసిక్గా పాజిటివ్ అనేటి పాజిటివిటీ అనేది ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు అది మీరిద్దరు అంత పాజిటివిటీ మామూలు వాళ్ళు ఎప్పుడు నెగిటివిటీ నేను ఇప్పుడుదాకా చూడాల ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ బిచ్చింగ్ చేసుకున్న జోకులు ఇచ్చిన నవ్వుతారు తప్ప అస్సలు కామెంట్ చేయరు ఇలాగే ఇలాగ తీసేయండి మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఇంకా ఇకపోతే రిజర్డ్ ఆలీతో ఆలీతో ఎన్ని సినిమాలు చేసినా తెలిసి ఏది ఒక మా కాంబినేషన్ ఏది ఫ్లాప్ లేదు అన్నీ బ్రహ్మాండంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలీ ఏంటో ఫార్మల్గా మా సినిమా నిందగా మా డైరెక్టర్ ఆ తమన్ తమన్ ఎప్పుడు అసలు బ్రహ్మాండ మ్యూజిక్ ఇచ్చాడు పాప రారాపోయాడు ఆ రాకపోవడానికి ఎక్కువ రీజన్ ఏంటంటే భయపడిపోతున్నాడు బయట రావడానికి ఇందాక అంతరిక్షంలోకి వెళ్తారు కదా అలా రెడీ అయ్యాడు ఇందాక చూసారు కదా అలా ఉన్నాడు ఎస్ ఇదిగా ముందు అంతా పెట్టేసుకొని సో తమన్ బ్రహ్మాండ సాంగ్స్ ఇచ్చావు వెరీ వెరీ హ్యాపీ నేను ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఎందుకంటే నాకు ఎప్పుడు మంచి మ్యూజిక్ ఇస్తావు హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా సో థ్యాంక్ యూ తమన్ ఇకపోతే మా డైరెక్టర్ మళ్ళీ గోపిచంద్ సక్సెస్ మీట్లో కలుస్తాం సక్సెస్ మీట్లో కలుస్తాం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా అంటే మాటకో ముందు సక్సెస్ మీటు మాట ఎనకో సక్సెస్ మీటు బట్ డెఫినెట్గా తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి డెఫినెట్గా ఒక రకంగా చెప్పాలంటే హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఈ కాంబినేషన్ లాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అండ్ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ గోపి ఇక మా ప్రొడ్యూసర్స్ మధు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమిరాజ్ గారు వీళ్ళకి మంచి డబ్బు తెచ్చిపెట్టాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ సినిమాలో ఇలా సక్సెస్ ఇది సక్సెస్ అని మా ఫీలింగ్ వచ్చేసింది బాగుంది అంతా చాలా సో ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకు ఇందాక అతను మన ఎవరో మీ చూ చిన్న సినిమాలు కూడా తీమరాడు ఎవరో సుధాకర్ నువ్వే కదా ఎందుకు బాబు అది కోరిక ఎందుకని అనుకున్నావు ఆయన కూడా చేయమంటున్నారు మరి చూడండి ఆల్ ది బెస్ట్ మాధగారు ఇంకేమైనా మర్చిపోతానాన్ హీరోయిన్ అరే శృతి శృతి హాసన్ తనతో సెకండ్ సినిమా తనతో వర్క్ చేయడం చాలా బాగుంది అయితే షూటింగ్ ఉండి రాలేపోయింది తను సో ఇందాక మళ్ళీ గోపి చెప్పినట్టు సక్సెస్ మీట్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ ట్రైలర్ సుమగారు వన్ సెకండ్ వన్ సెకండ్ ఇప్పుడు మాకు దిగేటప్పుడు శానిటైజర్ లేకండి శానిటైజర్ ఇయ్యకండి ఎందుకు వద్దు మాట్లాడే ముందు ఇస్తే ఏదైనా దీన్ని పట్టుకొని ఓకే ఓకే ఎన్లేటప్పుడు ఎందుకు అక్కడ ఇస్తామండి వద్దులేండి షవర్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు థ్యాంక్స్ వంశీ గారు థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్ అండ్ జనవరి నైన్త్ రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరూ వెళ్ళి చూస్తారు అన్న నమ్మకంతో ఆశతో మరొకసారి మీ అందరి కోసం క్రాక్ ట్రైలర్ ప్లీజ్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్‌టైన్‌మెంట్ హాయ్ దిస్ ఇస్ నభానటేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్‌టైన్‌మెంట్